పిలిచారా సార్? రారా కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండేలారా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలు ఆట ఆడుకుంటున్నావు? పిచ్చి వేదవా, ఏదో పైకలా తిరతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను, నాకు సహాయం చేయాలరా. అప్పేగా ఇదిగో తీసుకో, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే. అయ్యప్ప సౌండి లేసానుకుంటానులే. డబ్బుదే ఉందిరా వేదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు? బ్యూటీ క్వీన్? అదేరా మిస్ స్నేహ, దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఐ మీన్ హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు, మర్చిపోయావా? మై మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను. మరి ఎందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది, దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను, ఇంటికి రండి చెప్తాను. ఇంటికి వస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. ఏంటి వాటర్ అంతా కడగల్లాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అనమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశావన్నావు కదా. చేస్తే సరిపద్దా, తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగేశాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలకు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావండి. వద్దులేరా, నేను పేపర్ చూద్దాను వచ్చాను. ఎలా అందుకే వచ్చారు? అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్న సగం మంది ఇక్కడికే తగలేస్తారు. ఇలా అమ్మ కలుసు మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచి విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తారైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంత సీరియస్ గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్య రాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. మై పెళ్ళి అయిపోయింది కదా. సమ్మానకాన్ అనుకుంటా వింటారా నువ్వు? కేశవులు, అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? అరే పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది చెప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకు రా, చదువురాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవరసిన కొడుకులు గట్టెక్కుతారో లేదు. అర్జెంటో ఆర్డినరీనో? అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతాడు. ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుకు పడకూడదు. అసలు ఇదిగో, ఇది MTV టీషర్టు, ఇది GTV టీషర్టు, ఇది ESPN ప్యాంట్ టికెట్. ఎంట్రా నాతోటి పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే అతో యానిమల్ స్మెల్ ఎన్నాళ్ళైంది ఉతికి. జస్ట్ 3 మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లి. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారండి. ఆడు ఉత్తికైతే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలా గీస్తానో చూసుకో. నేను అయి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు మట్టచ్చు టచ్లు మట్టచ్చు చెప్తారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్తే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిట్టి వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు.
ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమ్మర్దిని ముంచడానికి వచ్చావరా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు? నా తప్పు టిక్ టిక్ నిలబడినోడు అసలేడ్రా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతా అనుకుంటున్నావు నన్ను? ఇదిగో 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 ఏమయ్యా, ఇది ఒత్తకపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ చేసేసుకో. ఏంటి అదోకొచ్చి కొచ్చి సిటీ కల్చర్, లోపలికొచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలిపో. పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఎక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు? ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేటి తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్టు మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊను నమస్కారం. నమస్కారం నమస్కారం. అల్లుడు మామయ్య, నీ తోడళ్ళిద్దరూ ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిలు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు, ముందు సీట్లు ఖాళీ చేయండి. మేము ఎగితే నువ్వు కొట్టేదావనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే వరుసలో తమ్ముడైనా వయసులో అనేవి అందుకే తమ్ముడు అనేవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి? బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణ వరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను, శంకరయ్య గారి అల్లుడు. మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను, పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు అందుకని. అక్కడ బట్టాల భర్త ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. అంటే అయ్యండి అది సరే.